నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ దివ్యశ్రీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? సూపర్, బాగున్నా సార్. ఇప్పుడు ఆడవాళ్లలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం, సో దానికి కారణాలు ఏంటి? ఇది మొదలనుకుంటే బ్రెయిన్ క్యాన్సర్ ఎట్లా, బ్రెస్ట్ క్యాన్సర్ కూడా అదే. ఆడవాళ్ళకి యూట్రస్ క్యాన్సర్ ఒకటి, బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి ఎక్కువగా ఉంటుంది. ఆ యూట్రస్ క్యాన్సర్ అంటే అదే గర్భసంచి, దాంట్లో వచ్చే ఇష్యూస్, దాంట్లో వచ్చే ఆ పాలిప్స్, దాంట్లో వచ్చే పీసీఓడీలు, రకరకాల దాంట్లో వచ్చే బుడగలు, బుడ్డలు, ఇవన్నీ కారణం, రకరకాల కారణాలు రావచ్చు. ఆడలకు వచ్చే వాటిల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, యూట్రస్ క్యాన్సర్ ఒకటి. ఇటు చాలా ముందుగా గుర్తించవచ్చు. ఎందుకు వస్తాయనే దానికి పొల్యూషన్, ఫుడ్ ఇవి, మానసిక ఆందోళన, ఇవన్నీ కారణాలు అనుకుందాం. ఎంతమంది అనుకున్నాం, దాన్ని ముందుగానే మీరు యూట్యూబ్లో చూస్తే చిన్న గడ్డ వచ్చినప్పుడే దాన్ని ఎట్లా పడుకొని ఎట్లా టెస్ట్ చేసుకోవాలని, సంకల్లో గడ్డలు కానీ ఇవి పట్టుకొని ఎట్లా టెస్ట్ చేసుకోవాలని ఉండే దాంట్లో యూట్యూబ్లో వాటి ఫిగర్లు అనేసి డాక్టర్లు అందరూ పెట్టినారు, చూడొచ్చు. అది అల్లిగా గుర్తిస్తే అది బయటికి స్ప్రెడ్ అయ్యి బ్రెయిన్లో, ఎముకల్లో, లివర్లో, ఎక్కడికో పోయి లంగ్స్లో పోయి బ్రెయిన్లోకి పోయి ముందన్నే ఐడెంటిఫై దాన్ని తీసేయడమా, రేడియేషన్ ఇవ్వడమా, ఏదో చేస్తారు డాక్టర్. అది చేసుకోవాలి ఇమీడియట్గా. అప్పుడు కూడా మనం కషాయాలు తాగుదాము దాంతో పోతుంది అనుకునేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది మెటాస్టాసిస్ అంటారు, అంటే ఒక దగ్గర ఉండే క్యాన్సర్ 10 దగ్గరలు పోయి డిపాజిట్ అయిపోయి అది కాకముందే చేసుకుంటే 100% రికవర్ అయిపోతారు. యూట్రస్ క్యాన్సర్కి ఏమంటే పాప్ స్మియర్ అని ఒక టెస్ట్ చేస్తారు, సింపుల్ టెస్ట్. అది చేసినప్పుడు అది ఏదో 1 to 6 degrees ఏదో ఉంది కొలత, కొలమానం. అంటే 3 వరకు అది వస్తే కూడా ఏం పర్వాలేదు. అంటే సంవత్సరానికి ఒకసారి 30 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత చేసుకుంటా ఉంటే అది 4 దాటితే క్యాన్సర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది, క్యాన్సర్ ఏం కాదు. సో అప్పుడు నువ్వు జాగ్రత్తలు తీసుకొని ఫుడ్ మార్చుకొని ఇది మార్చుకొని అన్ని మళ్ళా రికవరీ అయితే సరే, లేదంటే గర్భసంచి ఇది చేస్తే గర్భసంచి క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ మహిళలకు ఛాన్స్ ఉంది. ఇప్పుడు మోడర్న్ సైన్స్లో అవి వాటిని ఎట్లా దాన్ని గుర్తించాలా, మమ్మోగ్రామ్ అని చేసుకోవచ్చు గడ్డలుంటే. అవి క్యాన్సర్ గడ్డలా లేదా బెనైన్ అంటారు, అంటే ఊరికే గడ్డలు కానీ క్యాన్సర్ కాదు అని. అవి తీరక్కర్లే. అంటే కొంతమంది భయపడి ఏం చేస్తారంటే ఏమో అది క్యాన్సర్ అవుతుందేమో తీపిచ్చేస్తారు. ఓకే, అది డాక్టర్ అడ్వైజ్ మీద మీరు ఏమైనా చేయొచ్చు, మంచి ఛాన్స్ ఉంది. అదే నీకు లంగ్ క్యాన్సర్ అనుకో, తగ్గి తగ్గి నువ్వు 6 నెలల తర్వాత పోయేటప్పటికి 4th stage, అసలు రికవర్ లేని స్టేజ్కి ఉంటుంది. అదే మహిళలకు వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ ఈజీలీ ఐడెంటిఫై చక్కని. ఈ రోజు రాత్రే మనం తలావ్ అయిపోతుంది గడ్డ, చిన్న గడ్డలు వచ్చినప్పుడే చూసుకుంటే ఇమీడియట్గా అది మమ్మోగ్రామ్ చేసుకొని ఈజీగా బయటపడచ్చు గర్భస. సో మహిళలకి కొంచెం సేఫ్. ఓకే, మహిళలు కూడా లంగ్ క్యాన్సర్ సిగరెట్ తాకపోయినా రావచ్చు, సిగరెట్ తాగలు ఎక్కువ వస్తుంది, సిగరెట్ తాకపోయినా రావచ్చు, బ్రెయిన్ క్యాన్సర్ కూడా రావచ్చు. ఈ రెండు మాత్రం అడ్వాన్స్డ్ స్టేజ్లోనే తెలుస్తాయి. ఓకే, అందుకని మనకి చిన్న తేడా కళ్ళు తిరిగా కానీ ఎందుకురా అని చెప్పి మొత్తం టెస్ట్లు చేయించేయాలి. నార్మల్గా తిరగని వాళ్ళకి ఎందుకు ఆ టెస్ట్లు అనుకోకుండా హాస్ట్ హెల్త్ చెకప్ చేసినప్పుడు కొన్ని పారామీటర్స్, బ్లడ్ ప్రొఫైల్స్ అవన్నీ చూసుకుంటే ఓ ఇది ప్లేట్లెట్లు ఎక్కువైతే బ్లడ్ క్యాన్సర్ ఏదో ఉంటాయి వాళ్ళకి. అది చేసుకుని ముందుగా ఐడెంటిఫై చేస్తే దాని నుంచి బయటపడేదాన్ని, క్యాన్సర్ నుంచి బయటపడి చాలా ఛాన్స్ ఉంది. అట్లా చెప్పి భయపడిపోయి ఎవ్రీ మంత్ పోయి టెస్ట్ చేసుకునే అవసరం లే. ఏదో షెడ్యూల్ ఉంటుంది కదా, మంచి డాక్టర్ చెప్తారు కదా షెడ్యూల్, సంవత్సరానికి 40 ఏళ్ళ తర్వాత సంవత్సరానికి ఒకసారి మీరు గర్భాశయానికి టెస్ట్లో బ్రెస్ట్ ఏదో చేసుకోండి అని చెప్తారు. అవి చేసుకుంటే సరిపోతుంది, ఆ ప్యాకేజ్ ఉంటుంది, ఆ ప్యాకేజ్ చేసుకుంటే సరిపోతుంది.